నగరంలో G20 వ్యవసాయ మంత్రుల సమావేశం రెండో రోజు కొనసాగుతుంది. ఇందులో భాగంగా హెచ్ఐసిసిలో ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. కోయంబత్తూరుకు చెందిన ఫామ్ అగైన్ స్టార్టప్ కంపెనీ కృత్రిమ మేధస్సుతో క్రాప్ సైన్స్ టవర్ను అభివృద్ధి చేసింది. దీనిపై దూరదర్శన్ ప్రతినిధి అందిస్తున్న మరిన్ని వివరాలు. హెచ్ఐసిసిలో జరుగుతున్న G20 వ్యవసాయ మంత్రుల సమావేశంలో భాగంగా ఇక్కడ ఏర్పాటైన వ్యవసాయ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇక్కడ అగ్రి స్టార్టప్స్ కు చెందిన వాళ్ళు 30 పైగా స్టాల్స్ ఇక్కడ పెట్టారు. అందులో వారు వినూత్నంగా తయారు చేసిన పరికరాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. అందులో ఒకటి క్రాప్ సెన్స్ టవర్ అనేది ఈ పరికరము. ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి పంటలకు ఎంత మేరకు నీరు ఇవ్వాలి, ఎంత మేరకు ఫెర్టిలైజర్స్ స్ప్రే చేయాలి అనేది ఈ పరికరం సహాయంతో చేయవచ్చు. దీని ద్వారా 50% వరకు నీటి వినియోగం తగ్గటమే కాకుండా దిగుబడి కూడా పెరుగుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు అందిస్తారు కోయంబత్తూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకులు సురేష్ రాజు గారు. సురేష్ గారు, రాజు గారు, దీని గురించి చెప్పండి. పరికరము వ్యవసాయ కేంద్ర వ్యవసాయ శాఖ మీకు ఆర్థిక సహాయం అందించింది ఈ పరికరాన్ని డెవలప్ చేసేందుకు. ఇది ఎలా ఉపయోగిస్తారో చెప్పండి. ఇది మేడం యాక్చువల్లీ చాలా సింపుల్ మేడం. ఇది మనకి బోర్వెల్ ఉంటుంది, ఆ బోర్వెల్ పక్కన మనకి పంప్ ఉంటుంది. పంప్ ఆ చిన్న రూమ్ లో మన మినిమం సెటప్ అవుట్ ఉంటుంది. దట్ ఈస్ నెట్వర్క్ కంట్రోలర్స్, మాస్టర్ కంట్రోలర్స్ పెట్టి ఉంటాం. సో అక్కడ నుంచి స్ట్రెయిట్ వర్డ్ డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది. ఆ డ్రిప్ ఇరిగేషన్ కి మనం కనెక్ట్ చేస్తాం. ఇది కంప్లీట్లీ వైర్లెస్. ఇది యావదే రీతిలో మనకు అక్కడి నుంచి వైర్ లేదు. సో ఫీల్డ్ మార్షల్ అయినా డైరెక్ట్లీ వితౌట్ వైర్లెస్, ఇట్ ఈస్ వైర్లెస్ కంప్లీట్లీ సోలార్ బేస్డ్. సోలార్ నుంచి బ్యాకప్ తీసుకుంటుంది లోకల్ బ్యాటరీ. అక్కడి నుంచి ఇదేం చేస్తుందంటే రెండు సాలనైడ్ వాల్వ్స్ అని ఉంటుంది. ఇది ఆటోమేటిక్ వాల్వ్స్. ఇదేం చేస్తుందంటే మూడు పారామీటర్స్ చెక్ చేస్తుంది. ఫస్ట్ ఇది సాయిల్ మాయిశ్చర్ సెన్సార్, మళ్ళీ ఇది సాయిల్ టెంపరేచర్ సెన్సార్, ఇక్కడ ఒకటి హ్యూమిడిటీ సెన్సార్ అని ఉంది. ఈ హ్యూమిడిటీ, ఈ మూడు పారామీటర్స్ చెట్టుకు మనకు పొలంలో ఎప్పుడైతే నీళ్లు రూట్ జోన్ వచ్చి ఎయిర్ అండ్ వాటర్ బ్యాలెన్స్ ఉండాలి. ఈ ఎయిర్ అండ్ వాటర్ బ్యాలెన్స్ లేదంటే చెట్టు మంచి హెల్తీగా పెరగదు. అప్పుడు ఏమి చేస్తుందంటే ఇది మానిటర్ చేసుకుని ఈ పొలానికి ఈ టైంలో ప్రెడిక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండేదాని నుంచి సపోజ్ 4 o'clock ఈ పొలంలో నీళ్లు డ్రై అయిపోతుంది అంటే 3:55 అంతా ఇది కమ్యూనికేట్ చేస్తుంది. మాస్టర్ కంట్రోల్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్లీ ఆన్ చేసుకుంటుంది. పంప్ ఆన్ చేసుకుని ఆ నీళ్లు ఫ్లో అయ్యే టైం లోపల ఈ రెండు వాల్వ్స్లో ఈ పొలం ప్లాట్ ఏ ఫస్ట్ కావాలా, ప్లాట్ బి ఫస్ట్ కావాలా అనేది అదే డిసైడ్ చేసుకుని ఆన్ చేసుకుంటుంది. సపోజ్ రెండు ఒకేసారి కావాలంటే రెండు ఆన్ చేసుకుంటుంది, ఓపెన్ అయిపోతుంది, గేట్ వాల్స్ ఓపెన్ అయిపోతుంది, ఇరిగేషన్ స్టార్ట్ చేసుకుంటుంది. ఈ ఇరిగేషన్ కూడా మళ్ళీ ఇప్పుడు మనం నార్మల్లీ ఫార్మర్స్ ఏం చేస్తారంటే గేట్ వాల్ ఓపెన్ చేస్తారు, ఎక్కడో వేరే ఏదో పనికి పోయిస్తారు, మళ్ళీ అక్కడ చూసుకోరు, ఓవర్ వాటరింగ్ చేస్తారు లేదో లెస్సర్ వాటరింగ్ చేస్తారు. దాని నుంచి కరెక్ట్గా ప్లాంట్ హెల్తీగా ఉండదు. కానీ ఇక్కడ ఏమైతే కరెక్ట్గా మనకి ఎంత ఎంత కావాలన్నా ఇప్పుడు 20 మినిట్స్ కావాలంటే 20 మినిట్సే చేసుకుంటుంది. దాని నుంచి మనకి ప్లాంట్ హెల్తీగా ఉంటుంది. మళ్ళీ వాట్ ఎవర్ ద వెజిటేబుల్లో లేదో ఫ్రూట్స్ ఏదైనా కానీ యూనిఫార్మిటీ ఉంటుంది. ఆ సైజ్ ఆఫ్ ది ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్ మళ్ళీ టేస్ట్ మారుతుంది. ఎందుకంటే రైట్ టైమ్స్ ఫర్టిలైజర్స్ జస్ట్ ఒక మొబైల్ యాప్ నుంచి మనం మొత్తం ఇది ఈ టైంలో ఎన్పి నైట్రోజన్ అంటే ఒక 50 ml వెళ్ళాలంటే కరెక్ట్గా 3 o'clock 50 ml పర్ ప్లాంట్ హ్యాస్ టు బి రిసీవ్డ్ అంటే ఆ టైంలో కరెక్ట్గా వెళ్ళిపోతుంది. డ్రిప్ ఇరిగేషన్లో మనకి ప్రెషర్ కాంపెన్సేటెడ్ డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది, దాని నుంచి బ్యాలెన్స్గా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడూ మనకి చెట్టుకు కరెక్ట్గా వెళ్ళిపోతుంది.